ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులకు ఈసారి నష్టాలు తప్పేలా లేవు ఊరించి ఉసూరు మనిపించిన వర్షాలతో ఆరుతడి పంటలన్నీ పనికిరాకుండా పోతున్నాయంటూ రైతులు వాపోతున్నారు దాదాపు నెల దాటుతున్న కనీస చినుకుజాడలేక ఎదుగుదల దశలో ఉన్న చేలన్నీ ఎండుముఖం పడుతున్నాయంటూ రైతులు వాపోతున్నారు ఉమ్మడి జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం ఇరవై లక్షల ఎకరాలు కాగా ఈసారి మహబూబ్నగర్ నారాయణపేట జిల్లాలో మాత్రమే వంద శాతం సాగు విస్తీర్ణం నమోదైంది మిగిలిన జిల్లాల్లో ఎనభై శాతానికి మించలేదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి అందులో అత్యధికంగా సాగైన పత్తి మొక్కజొన్న ఆరుతడి పంటలు మిరప సాగు చేసిన రైతులు ఈసారి తీవ్ర నష్టాల్ని ఎదుర్కొంటున్నారు ఉమ్మడి జిల్లాలోని ఐదు జిల్లాల్లో అక్టోబర్ నాటికి సాధారణ వర్షాలే నమోదైన అవి పంటలకు ఏమాత్రం ఉపకరించలేవు జూన్లో అసలు వర్షాలే లేవు జూలైలో సాధారణానికి మించి కురిసిన మళ్లీ ఆగస్టులో చినుకే రాలలేదు సెప్టెంబర్లో మోస్తరు వర్షాలు కురిసి పంటలకు జీవం పోసినా అక్టోబర్లో వానజాడే లేకుండా పోయింది పత్తి పది లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా ఏడు లక్షల ఎకరాల్లో రైతులు పత్తి వేశారు సకాలంలో వానల్లేక మొక్క ఎదుగుదల సరిగా లేదని పూత ఖాతా రాలిపోయి దిగుబడి గణనీయంగా తగ్గిందని పత్తి రైతులు వాపోతున్నారు వానల్లేక లేక చెట్టుకు యాభై అరవై డెబ్బై దగ్గర రాసుండే దాన్ని అయిపోయింది వాటర్ ఉంటే మందు కొడితే మంచిగా పెరుగు చెట్టుకు మూడు నాలుగు ఐదు పది కూడా లేవు పెరిగే మోసంలో లేద ఉందిగో మొత్తం గూడ పూత నిండా ఉంది చెట్టు కూడా పెరగలేదు వాడు వస్తుంది పోతుంది రాలిపోతుంది ఇప్పుడు ఇంకా బాగా పత్తి వానకాలం పోయింది చెట్టుకు చూస్తేనే ఒకటి కాయ రెండు కాయ ఉన్నది అది కవులు ఏమో పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు ఇరవై వేల కంటే ఇలా దాన నీళ్ళు ఉంటే ఇంకా ఇరవై వేలు కావులు కారితే ఎంత పెట్టువాడొస్తుంది దున్నుడు ఏంది మందులేంది మాకులేంది కూలీలో ఏంది ఇవన్నీ పెడితే ఏమేతుంది చెట్టు మాకు పత్తి పంట ఇప్పుడు ఏం లేదు కింటాలు కష్టం వరికి ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేకున్నా వర్షాభావంతో రైతులు తంటాలు పడుతున్నారు మొక్కజొన్న పంటకు మాత్రం తీవ్రంగా నష్టం వాటిల్లింది గతేడాది వచ్చిన దిగుబడులు మార్కెట్ ధర ఆధారంగా ఈసారి వానాకాలంలో లక్ష ఎకరాల్లో సాగు చేశారు కాని నుంచే సరైన వానలు కురవక దీనికి కత్తెర పురుగు తోడై నష్టాలే మిగిలాయంటూ రైతులు వాపోతున్నారు ఈ సంవత్సరం మక్కశనం తీసుకున్నట్టయితే స్టార్టింగ్ నుంచి వర్ష ప్రభావం నుంచి సరిగ్గా పెరగకపోవడము దానికి ఒక రకమైన పురుగు తలిగి దాని నుంచి నష్టం తీరా వచ్చేస్తే మక్కశనం మాత్రం విపరీతంగా నష్టపోవడం జరిగింది ఈ వర్షం లేకపోవడం వల్ల కూడా రైతుకు చాలా దిగుబడి తగ్గిపోయింది స్టార్టింగ్లో కత్తెర పురుగు తలిగి మొత్తం దిగుబడి అనేది మొగ్గనే రాకుండా వెళ్ళిపోయింది ఈ వర్ష ప్రభావం కూడా లేకపోవడం వల్ల దిగుబడి తగ్గిపోయింది దీనికి ఏం చేసినా గాని సస్యరక్షణ అనేది లేకుండా పోయింది వర్షాకాలం నుంచి మక్క మంచిగా వస్తే ఒక ఇరవై క్వింటాల్ దాకా కూడా వస్తుంది ఎకరానికి ఇప్పుడైతే ఒక బస్తా గుడికి వచ్చే పొజిషన్లు అయితే లేదు అక్కడక్కడ బోలర్ ఆధారం తోటి పెట్టుకున్న చేన్లు గుడక తీరా వచ్చే ఇలా భూగర్భ జలం తగ్గిపోయి ఆ చైన్లు గూడక నోటికాడ్కొచ్చిన చైన్లు కుడక ఖరాబ్ అవుతున్నాయి మా మండలంలోనే కాకుండా ఈ ఉమ్మడి జిల్లాలో మొత్తం కూడా ఈ మొక్కజొన్న చాలా దారుణంగా దెబ్బతింది సార్ ముందు నుంచి వర్షాలు లేవు మనకు జూన్లో అంతంత మాత్రమే వర్షం జూలైలో ఒక ఇరవై నుంచి ముప్పై వరకు ఒక పది రోజులు మాత్రం పడింది ఈ తర్వాత మళ్ళీ వర్షాలు అసలు లేవు మొన్న బోనాల పండుగ మళ్ళీ సెప్టెంబర్ కొంచెం వర్షం పడింది అంతే ఆ కత్తెర పురుగు ఆ పెట్టుబడులు చెప్పుకోరాకే రాకుండా సార్ చాలా దారుణంగా ఉంది మొక్కల పరిస్థితి ఎకరాకు ముప్పై వేలు దాకా నష్టం చవి చూడవలసి వస్తుంది సార్ ఈ మొక్కలపైన అయితే మొక్కజొన్న కొంచెం కష్టం తక్కువ అని చెప్పి ఎక్కువ వేసుకున్నారు సార్ ఎక్కువ సగం సగం వేసినారు సగం పత్తి సగం మొక్కజొన్న వేసినారు చాలా చాలా దారుణంగా దెబ్బతిన్నారు సార్ ఈ తెగుళ్ళు వచ్చి ఈ వర్షాలు లేక అసలు ఇప్పుడు దాన్ని కోసుకోవాలి తీసుకోవాలంటే కూడా వదిలిపెట్టేసినాం సార్ ఆ పందులు ఇతర పశువులు మేసి అంత పాడైపోయినాయినాయినాయినాయినా ఇప్పుడు మళ్ళీ ఏమైనా నెక్స్ట్ ఏమైనా వేసుకోవాలనుకున్నా వర్షాకాలం లేదు కాబట్టి బోర్లు లేవు బోర్లు కొడతలేవు వాటి ఏం చేసుకోలేకపోతున్నారు వర్షాలు లేక భూగర్భజల మట్టాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వానాకాలం సీజన్ నష్టాలను మూటగట్టిందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం స్పందించి పరిహారం అందిస్తే తప్ప కోలుకునే పరిస్థితి లేదంటూ వాపోతున్నారు